జనగామలో విపక్ష నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. కేసీఆర్ సభ సందర్భంగా రాత్రి నుంచి పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేసీఆర్ బీఆర్ఎస్ సభకొస్తే అరెస్టులు ఎందుకంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. పోలీసుల తీరుపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ సభ సందర్భంగా బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనుమతి లేకున్నా జనగామలో భారీగా ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు. హలో హలో నమస్తే. ఎందుకు అరెస్ట్ ఎందుకండి సార్? ఇప్పుడు రైటా, ఈరోజు జనగామలో కేసీఆర్ సభ ఉంది రాత్రి. అయితే సభ సందర్భంగా ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. విపక్షాలందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. దీనిపై సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంత భయం అంటూ మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. యా విజయ చంద్రిక, ముఖ్యమంత్రి కేసీఆర్ రాక సందర్భంగా ఇవాళ జనగామ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే విపక్ష నేతలను రాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దగ్గరుండి తమను అరెస్టు చేయిస్తున్నారని ఈ విపక్ష నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. సిపిఎం, సిపిఐ, బీజేపీ ఇతర విపక్షాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే మనం జనగామలో విచ్చలవిడిగా కూడా బీఆర్ఎస్ పార్టీ అదుపు లేకుండా ఫ్లెక్సీలను కట్టడం కూడా కొంత విమర్శలకు తావిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఎన్నికల నిబంధనలు పాటించకుండా, ఎక్కడైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉందో ఎన్నికల కోడ్ అమలు పాటించకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, ఇటు ఇష్టా రీతిన జెండాలు ఇండ్లపైన కూడా జెండాలు పెడుతూ ప్రజల జీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడవచ్చు ఇటు విపక్ష నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ మీ